నమస్తే, నా ప్రభాత కమలంకు స్వాగతం. ఇది మాలా కుమార్ గారు వారి సాహితీ బ్లాగ్లో రాసుకున్న ఓ సరదా కథ. ఇది డిసెంబర్ 18, 2010లో వారి సాహితీ బ్లాగ్లో పోస్ట్ చేయబడింది. సరదా కథ పేరు అమ్మ నా కోడలా. చదువుతున్నది సుమాచంద్ర. అనగా అనగా ఒక ఊళ్ళో కాంతమ్మ అని ఒక ఆవిడ ఉంది. అదిగో అంత ఊళ్ళో కాంతమ్మ అని ఒక ఆవిడేనా, ఇంకెవరూ లేరా అని చచ్చు పుచ్చు ప్రశ్నలు అడగవద్దు. కథ పక్కదారి పడుతుంది. సరే, ఆవిడకు ఒక చక్కని చుక్కలాంటి కూతురుంది. ఆ అమ్మాయి పేరు చుక్క. ఓ రోజు కాంతమ్మ చుక్కను వెంటబెట్టుకుని నీళ్లు తేవడానికి చెరువుకు వెళ్ళింది. చెరువులో బిందెతో నీళ్లు ముంచి బిందెను ఎత్తబోయింది చుక్క. కాలు బురదలో పుసుక్కున జారి ఆ బిందెతో సహా బుళుక్కుమని నీళ్లలో మునిగిపోయింది చుక్క. అయ్యో అయ్యో అని కాంతమ్మ కేకలు పెట్టసాగింది. అప్పుడు చక్కనైన ఓ అబ్బాయి వచ్చి, బాధపడకండి, నేను మీ అమ్మాయిని తీసుకొస్తాగా అన్నాడు. మాబావే మాబావే, నీ పేరేమిటి నాయనా? అడిగింది కాంతమ్మ. దాని మొగుడు అని చెప్పి గబుక్కున చెరువులోకి దూకాడు దాని మొగుడు. చుక్కను రక్షించి బయటకు తెచ్చి లాఘవంగా గుర్రం ఎక్కించుకొని వస్తానత్తా అని దౌడు తీశాడు. చుక్క కూడా కిలకిలా నవ్వుకుంటూ ప్రియుడు సరసను కూర్చొని తుర్రుమన్నది గమనించని కాంతమ్మ లబో దిబోం అంటూ ఏడవసాగింది. అప్పుడు దారిన వెళుతున్న వాళ్ళు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా కూతుర్ని వాడెత్తుకుపోయాడు అన్నది. అయ్యో ఎవరు వాడు అని అడిగారు దారిన పోయే దానయ్యలు. దాని మొగుడు బాబు, మా చుక్కను వాడి నుండి రక్షించండి అని ఆ దానయ్యలను వేడుకుంది కాంతమ్మ. అంతా దాని మొగుడు దాన్ని ఎత్తుకుపోతే ఏడుస్తావేమిటి అని పగపక నవ్వుతూ వెళ్ళిపోయారు దానయ్యలు. ఏమిటి పొద్దున్నే కథలు చెప్తున్నావు, పనీ పాట లేదా? అంటే ఎందుకు లేదు, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ ముగించి వచ్చా. ఓ 10 రోజుల క్రితం మా అబ్బాయి యుఎస్ నుంచి వచ్చాడు. 2 నెలల క్రితమే ఇక్కడి నుంచి యుఎస్కు షిఫ్ట్ అయ్యారులేండి, పని మీద ఇటొచ్చాడు. వాడంతే, వాడి కాళ్లకు చక్రాలున్నాయి. ఎప్పుడు ఏ దేశంలో ఏ ఊళ్ళో ఉంటాడో వాడికే తెలీదు. అయిందా, సరే పిల్లగాడు అంత దూరం నుంచి వచ్చాడు కదా అని రోజు ఏదో చేసి పెడుతూనే ఉన్నా. కానీ ఈరోజు పొద్దుటి నుంచి కాస్త సుస్తుగా ఉండి గోధుమ రవ్వ ఉప్మా చేశాను. మా వాడికి ఉప్మానే ఎక్కదు, అందులో గోధుమ రవ్వది. నిన్న తెచ్చిన పుల్లారెడ్డి స్వీట్లు 2, మొన్న తెచ్చిన వెల్లంకి చెక్కిలాలు 2 కసా పిసా నములుతూ, అబ్బా ఏమిటి మాతే ఈ ఉప్మా, గొణిగాడు మావాడు. నిన్న రాత్రి రగడా కట్లెట్ చేశాను, మొన్న చాట్ చేశాను, ఆలూ పరోటా మూలీ పరోటా పాలక్ పూరి ఇలా రోజూ చేస్తూనే ఉన్నాను కదరా, ఓ రోజు ఉప్మా చేస్తే గొణుగుతావు. అయినా నేను వైన వైనాలుగా వండలేను బాబు, మీ ఆవిడ్ని వండమను అని నేను, మా ఆవిడని ఇబ్బంది పెట్టకురా, వండిందేదో తిను అని ఏవండి క్లాసులు పీకితే ఓ చెంచాడు తిని పైకి వాడి రూమ్లోకి వాడు, బాల్కనీలోకి నేను, ఆఫీస్కు ఏమండి, ఎక్కడి వాళ్ళం అక్కడ సర్దుకున్నాం. బాల్కనీలో కుర్చీలో సెటిల్ అయి పేపర్ తీశాను. ఈసారి న్యూ ఇయర్ పార్టీలు ముందుగానే చేసుకుంటున్నారట. ఆ వార్త చదువుతూ ఉండగా మేడం అని వినిపించింది. ఎవరా అని చూస్తే ఓ కొరియర్ బాయ్ చేతిలో కంట్రీ ఓవెన్ పాకెట్ పట్టుకుని ఉన్నాడు. ఏమిటి అంటే, అనుపమ గారు బిపిన్ గారికి యుఎస్ నుంచి ఆర్డర్ చేశారండి అన్నాడు. ఓహో, వీళ్ళు న్యూ ఇయర్ పార్టీ ముందుగానే చేసుకుంటున్నారా, కేక్ పంపినట్లుంది అనుకుని మా అబ్బాయిని పిలిచాను. మా అబ్బాయి వచ్చి తీసుకుని కంట్రీ ఓవెన్ నుంచి వెజ్ పఫ్లు పంపింది అన్నాడు. హోరిని, అప్పుడే ఎప్పుడు చెప్పావురా గోధుమ రవ్వ ఉప్మా చేశానని, నువ్వు తినలేదా నేను అని బోలెడు ఆశ్చర్యం ప్రకటించా. హీ హీ హీ, నేను చెప్పలేదు మాతే అన్నాడు. అయితే మీ ఆవిడకి 6th sense అడిగాను నవ్వుతూ. ఎప్ అని నవ్వుకుంటూ వాళ్ళ ఆవిడ పంపిన వెజ్ పఫ్స్ తీసుకుని లోపలికి తుర్రుమన్నాడు. అవును మరి, వాళ్ళ ఆవిడ వాడికి పంపింది.